మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృత్తం యొక్క స్పర్శరేఖ అనగా టాంజెంట్ టు ఎ సర్కిల్ అధ్యయనం చేస్తాము. మీరు ఈ ఆకారాలను గుర్తించగలరా? వీడియోను ఆపి వాటిని గుర్తించండి. రండి, ఇప్పుడు మన జవాబుని సరిపోలుద్దాం. ఇది ఒక త్రిభుజం, ఇది ఒక సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, చతురస్రం, గాలిపటం, సమచతుర్భుజం, పంచభుజి, మరియు ఇది ఒక వృత్తం. మీ మునుపటి తరగతులలో మీరు ఈ ఆకారాలన్నింటి గురించి బాగా చదివి ఉండే ఉంటారు. ఈరోజు మనం వృత్తం గురించి సంక్షిప్తంగా చర్చిద్దాం. వృత్తమంటే ఏమిటో మీరు చెప్పగలరా? మనం మునుపటి తరగతిలో చదివాము, ఒక తలంలో ఏదైనా స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సమూహాన్ని వృత్తం అంటారు. ఈ స్థిర బిందువును వృత్తం యొక్క కేంద్రం అనగా సెంటర్ అని, మరియు కేంద్రం నుండి ఈ బిందువుల దూరాన్ని వృత్తం యొక్క వ్యాసార్థం అనగా రేడియస్ అంటారు. ఈ వ్యాసార్థాన్ని ఎడమవైపుకు ఈ విధంగా తేపెంచితే అప్పుడు ఇలాంటి ఒక రేఖ మనకు లభిస్తుంది. ఇది వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తుంది మరియు కేంద్రం నుండి వెళ్తుంది. వృత్తంలో ఇటువంటి రేఖను వ్యాసం అనగా డయామీటర్ అంటారు. అలాగే మునుపటి తరగతిలో మనం వృత్తం యొక్క జా అనగా కార్డ్, వృత్తఖండం అనగా సెగ్మెంట్, చాపం అనగా ఆర్క్, మరియు త్రిజాంతరం అనగా సెక్టర్ గురించి నేర్చుకున్నాము. ఈ చిత్రంలో మీరు ఏమి చూడగలరు? సరిగ్గా చెప్పారు. ఈ చిత్రంలో మనకు ఒక అబ్బాయి రెండు కర్రలు మరియు చక్రంతో ఆడుకుంటూ కనిపిస్తున్నాడు. అయితే మనం చక్రం కోసం వృత్తాన్ని మరియు చక్రాల గుర్తులు మరియు కర్రల కోసం రేఖలు గీస్తే మనకు ఇలాంటి చిత్రం లభిస్తుంది. ఈ చిత్రాన్ని చూసినప్పుడు మీరు వృత్తాలు మరియు రేఖల గురించి ఏమి వ్యాఖ్యానించగలరు? ఇక్కడ మనకు ఒక వృత్తం మరియు రేఖ యొక్క మూడు సందర్భాలు లభిస్తాయి. సందర్భం ఒకటిలో రేఖ పీక్యూ వృత్తాన్ని ఏ బిందువు వద్ద ఖండించడం లేదు. ఈ సందర్భంలో పీక్యూ అనే రేఖ వృత్తానికి అఖండిత రేఖ అనగా నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అని అంటారు. సందర్భం రెండులో ఆర్ఎస్ అనే రేఖ ఎం మరియు ఎన్ రెండు బిందువుల వద్ద వృత్తాన్ని ఖండిస్తుంది. ఈ సందర్భంలో ఆర్ఎస్ రేఖని వృత్తానికి ఛేదన రేఖ అనగా సీకెంట్ అంటారు. మూడవ సందర్భంలో యువి అనే రేఖ ఒక బిందువు వద్ద మాత్రమే వృత్తాన్ని ఖండిస్తుంది. ఈ సందర్భంలో యువీను వృత్తం యొక్క స్పర్శరేఖ అనగా టాంజెంట్ అని పిలుస్తారు. మరియు వృత్తం మరియు స్పర్శరేఖ యొక్క ఈ ఉమ్మడి బిందువును స్పర్శ బిందువు అనగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. కాబట్టి ఏదైనా వృత్తాన్ని కేవలం ఒకే బిందువు దగ్గర ఖండించే రేఖను వృత్తం యొక్క స్పర్శరేఖ అనగా టాంజెంట్ అంటారు అని మనం చెప్పవచ్చు. బిందువు ఎం నుండి మీరు ఈ వృత్తంపై మరేదైనా రేఖను గీయగలరా? రండి కలిసి ప్రయత్నిద్దాం. ఈ బిందువు ఎం నుండి వృత్తంపై కొన్ని రేఖలను గీద్దాం. అన్ని రేఖలు బిందువు ఎంతో పాటు మరొక బిందువు వద్ద వృత్తాన్ని ఖండిస్తున్నాయని మీరు చూడవచ్చు. కాబట్టి ఈ రేఖలన్నీ వృత్తం యొక్క ఛేదన రేఖలు. కాని రేఖ పీక్యూ వృత్తాన్ని ఒకే బిందువు బిందువు ఎం వద్ద మాత్రమే ఖండిస్తుంది. ఇది వృత్తం యొక్క బిందువు ఎం వద్ద ఉన్న స్పర్శరేఖ. కాబట్టి ఈ కృత్యం నుండి మనం ఈ సిద్ధాంతం చెప్పవచ్చు, వృత్తంలో ఒక బిందువుపై ఒకే స్పర్శరేఖ ఉంటుంది. అదేవిధంగా మీరిక్కడ చూస్తే రేఖ పీక్యూ తప్ప మిగిలిన రేఖలన్నింటినీ రేఖ పీక్యూ యొక్క స్థితికి తీసుకువస్తూ వాటి బిందువు ఎం కాకుండా వేరే ఖండన బిందువు ఎం వద్దకు చేరుతుంది. మరియు చివరగా ఆ బిందువు పీక్యూపై ఉన్న బిందువు ఎంకి సమానమవుతుంది. ఈ విధంగా మనం చూస్తాము వృత్తం యొక్క స్పర్శరేఖ ఛేదన రేఖ యొక్క విశిష్ట దశ. ఇక్కడ
అనురూప జా యొక్క రెండు చివరలు సమానంగా ఉంటాయి. ఒక వృత్తం ఎన్ని స్పర్శరేఖలను కలిగి ఉంటుందో మీరు చెప్పగలరా? ఈ ప్రశ్నపై చర్చించండి. మనం మన తదుపరి వీడియోలో దీని గురించి చర్చిద్దాము. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము, ఏదైనా వృత్తాన్ని ఒకే బిందువు వద్ద ఖండించే రేఖను ఆ వృత్తం యొక్క స్పర్శరేఖ అనగా టాంజెంట్ అంటారు. వృత్తం మరియు స్పర్శరేఖ యొక్క ఈ ఉమ్మడి బిందువును స్పర్శ బిందువు అంటారు. వృత్తంలో ఒక బిందువు వద్ద ఒకే స్పర్శరేఖ ఉంటుంది. ఏదైనా వృత్తంలో అనురూప జ్యాల రెండు చివరలు సమానంగా గల ఛేదన రేఖ యొక్క విశిష్ట దశని వృత్తం యొక్క స్పర్శరేఖ అంటారు. తదుపరి వీడియోలో స్పర్శరేఖకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుంటాము.